నాకు బాబు గురించి బాధ లేదు, నా గురించి బాధ లేదు. మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. సారీ సార్, బాబు కనిపించట్లేదన్న బాధలో పిచ్చి పిచ్చిగా చేశాను. మిమ్మల్ని అన్నయ్యని అందరినీ బాధ పెట్టేలా వాగాను. క్షమించండి సార్. బాధపడుతున్నట్లు కనిపిస్తున్నానా? మీరు కనిపించరు, చెప్పరు, కానీ ఖచ్చితంగా బాధపడతారు. బాధపడ్డాను. నువ్వు అందమాటలే కాదు, నిన్ను బాధ పెట్టాల్సి వచ్చినందుకు బాధపడ్డాను, అంతే. డీజీపీ సార్. హలో సార్. హలో ఆర్కే, ఎలా ఉన్నాడు మా మహి? హీస్ ఫైన్ సార్. ఆడుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉంది ఆర్కే. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ సార్. శాంతి ఉందా? ఉంది సార్. వన్ మినిట్. నమస్తే సార్. బాబు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడుగా శాంతి? అవును సార్. సెల్వస్వామిని విడిచిపెట్టలేదని నువ్వు ఆర్క మీద చాలా కోపం తెచ్చుకున్నట్టునా? ఆర్కేలా చేయటానికి చాలా నిజాయితీ ధైర్యం కావాలి. ఎవరైనా ఇంకొకరి విషయంలో ఉపన్యాసాలు ఇస్తారు, తన దాకా వస్తే వెనకడుగేస్తారు. ఆర్కే అలా కాదు, తన మాటలు చేతలు ఒకేలా ఉంటాయి. తనకెంత నష్టం రావచ్చో తెలిసి అలా చేయగలిగాడంటే నిజంగా అభినందించాల్సిన విషయం శాంతి. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. గర్వపడుతున్నాను సార్. నిన్ను బాబుని చూడటానికి నేను అంటే తర్వాత వస్తాం. అలాగే సార్. బాయ్ శాంతి. బాయ్ సార్. నిన్ను సారోదులేమన్నారు, నువ్వెళ్ళొచ్చు. అమ్మా అప్ప వాళ్ళని కూడా వదిలేస్తున్నాం. బాబు దొరికాడా? దొరికాడు.